కేసు షుడ్ బి విత్డ్రాన్ అని, ముప్పై నెలల తర్వాత ఆయన మనం ఎన్ని అన్యాయంగా అరెస్ట్ చేశామని ఒప్పుకున్నప్పుడు, కోర్టులో ఒప్పుకున్నప్పుడు కేసు క్లోజ్ చేయడానికి హైకోర్టులో జడ్జిలు ముగ్గురు జడ్జిలు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని గారు వెళ్ళి 5 సార్లు ఎందుకు ఆపారు? మొన్న డిసెంబర్ 6 విద్యావతి చంద్రబాబు నాయుడు గారు ప్లీడర్ గవర్నమెంట్ ప్లీడర్ విద్యావతి వెళ్ళి 2 సార్లు 3 సార్లు వాదించి, 3 సార్లు భీమవరం నా క్రూసేడ్ క్యాన్సిల్ చేయడానికి కారణమేంటి? విశాఖపట్నం మా హాల్ని ఇస్తేర్రాని ఎవరు, పిల్లలెవరు, వాళ్ళకి పుట్టేనా పుట్టారా? నేను చారిటీ చేసిన మొదలుపెట్టినప్పుడు వాళ్ళేంటి, సొసైటీ ఏంటి, మెంబర్స్ ఏంటి, ఆర్డర్స్ ఏంటి, వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇక్కడ మంచి కోర్టులు ఉండబట్టి, మన దేశంలో మంచి జడ్జిలు ఉండబట్టి, మంచి లాయర్స్ ఉండబట్టి 1 రూపాయి ఎవరికి ఖర్చు పెట్టుకుంటా ఆ నా సొసైటీ ప్రాపర్టీలన్నీ నా పేరుని నేను ప్రెసిడెంట్గా, నా భార్య వైస్ ప్రెసిడెంట్గా, నా ఫాదర్ సెక్రటరీగా, నా కాబోయే కోడలు ట్రెజరర్గా, నా కొడుకు నా మెంబర్స్ని మెంబర్స్గా పెట్టి ఇతరులందరినీ తీసేసి ఒకవేళ నా ప్రాణం పోయినా రిజిస్ట్రేషన్ జరిగిన ప్రకారం ఇదిగో నా ప్రజాశాంతి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలకు సేవ జరగాలి. ఇప్పటికే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కలేదు. 5 కోట్లు 10 కోట్లు 25 కోట్లు భీములు ప్రాపర్టీలు ఎట్లా వచ్చాయి? నేను పంపితేనే కదా. ఇప్పటికే ఎన్ని కోట్లు ఆస్తుందో లెక్కలేదు. 1 భీమిలీ ల్యాండ్ 20 కోట్లు, 3-4 ఇల్లులు 20 కోట్లు, ఇంకా డబ్బు ప్రాపర్టీలు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయో నేను నిందించను. ఎందుకంటే వారు నా బిడ్డలే, తీసుకోండి మీరే ఉంచుకోండి అన్న. సొసైటీలు తీసుకోకండి, నా సంస్థలు తీసుకోకండి. అది నేను అనాథులకు విధవరాండ్లకు పెట్టాను, దరిద్రులకు పెట్టాను, బీదల కొరకు పెట్టాను. 1 లక్ష రూపాయలు ఇల్లు ప్రపంచంలో నా తరపు నా భార్య నా పిల్లలకి లేకుండా 3,500 కోట్లు విమానాలు ఉన్నాయి సొసైటీకి, అది వేరా. 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి సొసైటీకి, అది వేరా. అమెరికాలో నేను ప్రెసిడెంట్నే కాదు, సొసైటీలో ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యా. ఎందుకు అక్కడ గవర్నమెంటు, ఇక్కడ దేశ గవర్నమెంటు, ఇక్కడ రాష్ట్ర గవర్నమెంటు నన్ను నరక యాతనలు పెట్టి నా సొసైటీలు తీసేసి నా ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేసేసి నన్ను పిచ్చోళ్ళలాగా ఏదో ఫ్రేమ్ చేసి ఏంటండి అది, ఇంత అన్యాయం చేస్తుంటే ఊరుకుంటా ప్రాణం తీయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అందుకనే నేను ఓపెన్గా మీడియాలో వచ్చా. గవర్నమెంట్తో మాకు సెక్యూరిటీ, నేను వచ్చాను ఇక్కడికంటే ఒక కైకలూరు వచ్చానంటే 500 మంది పోలీసులు 2008 బెంగళూరులో, 500 మంది పోలీసులు 97 రాయ్పూర్లో, 500 మంది పోలీసులు. ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకొని తీసుకెళ్లారు. భోపాల్ 98 500 మంది పోలీసులు ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తీసుకెళ్లారు. సుశీల్ కుమార్ సిందే మహారాష్ట్రలో 500 మంది పోలీస్ సెక్యూరిటీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర వారు హోస్ట్ చేశారు. జయలలిత తమిళనాడులో, బెంగళూరులో దేవగౌడ గారు, అక్కడ ఎవరో సింగర్ ఎవరో ముఖ్యమంత్రి, 500 మంది పోలీసులతో నన్ను హోస్ట్ చేసింది. ఈరోజు పోలీసులకి అప్లై చేయాలని ప్రజాశాంతి పార్టీని అప్లై చేస్తే, నిన్న నేను అడిషనల్ డీజీపీఏతో మాట్లాడితే రిక్వెస్ట్ చేశాను. ఏమని, చట్ట ప్రకారం మేము అడగాలటండి, మేము అడిగాం, కోర్టులో పెట్టాం. కోర్టులో విద్యావతి అంటారు పాల్గారికి మేము సెక్యూరిటీ ఇవ్వని. ఓకే, ఎందుకు కారణం ఎవరు?